ఈ పవిత్రమైన ఉగాది పండుగ సందర్భంగా ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నా. ఈ పర్వదినాన కొత్త చెరువు మండలంలో పుట్టపర్తి నియోజకవర్గంలో కిష్టయ్య దస్తగిరి ఇద్దరు వ్యక్తులను తెలుగుదేశం పార్టీ తరఫున సన్మానిస్తున్నాం. కారణం ఏమంటే తెలుగు ప్రజల యొక్క ఆశాజ్యోతి, తెలుగు ప్రజల యొక్క ప్రత్యక్ష దైవము, పీడిత తాడిత ప్రజానీకం బడుగు బలహీన వర్గాలకు దైవమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పదవీచ్యుతిని చేసినప్పుడు ఈ మొట్టమొదటిసారిగా ఈ కొత్త చెరువులోనే ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి వలన, ఈ ఉద్యమం యొక్క ఉధృతి వలన మొత్తం రాష్ట్రమంతా ఉద్యమం ప్రారంభమైంది. ఆ మహానుభావుని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తిరిగి పదవిని అలంకరించారు. ఆ కాల్పుల్లో ఈ కృష్ణయ్య గారికి తూటా తగిలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలు చేయి పని చేయడం లేదు. దర్శగిరి ప్రాణాలు కోల్పోయాడు. ఇటువంటి మహానుభావుల యొక్క త్యాగాల ఫలితంగానే తిరిగి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రంలోనే జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కాదుడు మూల కారకుడుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకనే అటువంటి మహానుభావునికి తిరిగి పదవి వచ్చేదానికి వీళ్ళు ఉడతా భక్తిగా కష్టపడ్డారు, త్యాగాలు చేశారు. కాబట్టి ఆ త్యాగాలు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. అందుకని ఈ పర్వదినాన్ని నేను సన్మానిస్తున్నాము. 10,000 నోటు పదాలు ఇచ్చాం. అధికారం వచ్చిన తర్వాత తప్పకొకరు ఇంకా బాగా చూస్తాం. ఇంతకు ముందు కూడా బాగా చేశాం. ఇటువంటి వ్యక్తుల యొక్క త్యాగాలు మరువలేనివి, మరువి మా తెలుగు ప్రజలకంతా ఆదరంగా నిలుస్తా. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్ళకు తెలుగుదేశం పార్టీ తరఫు నేను అండగా ఉంటాను. కష్టం వచ్చిన ఆదుకు చెప్పి ఈ సందర్భం